అట్లాగే ఒక పెద్ద జాతీయ సమస్య మేము ముందు పెడతాను చాలామంది నా మిత్ర బృందంలోని వారే ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది పెళ్ళిళ్ళు కావట్లేదు జాతి జాతీయ విపత్తు దానికి తోడి కరోనా కరోనా తగులుకుంది గత రెండేళ్లుగా పాపం వాళ్ళ ఆయుష్ హరించుకుపోతుంది పెళ్ళిళ్ళు కావట్లేదు ఈ సమస్య ఎట్లా పరిష్కారం గురుగారు వివాహం అనేది జాతకంలో కొన్ని గ్రహాల కాంబినేషన్ ద్వారా జరుగుతుంది అది గోచారంలో అవ్వచ్చు దశ అంతర్దశలో అవ్వటము తప్పకుండా జాతకంలో ఉన్నటువంటి సప్తమ స్థానాన్ని బట్టి సప్తమాధిపతిని బట్టి వివాహం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక జాతకాన్ని నేను మీకు చెప్తాను లగ్నం మిథున లగ్నమైంది సప్తమాధిపతి సప్తమాధిపతి గురువు అష్టమ భాగ్యాధిపతి శని అలాగే ఆ లగ్నానికి యోగకారకుడు శుక్రుడు శుక్రుడు సప్తమంలో ఉన్నాడు ఆ వ్యక్తికి ఎగ్జాక్ట్గా గురువులో శుక్రుడు వచ్చినప్పుడు పెళ్ళైంది ఇక్కడ మీరు బాగా ఒక ఒక పాయింట్ ఇది జాతకం రాయటం అనేది పూర్వజన్మ సుకృతం తపశక్తి అని నేను అన్నాను కదా అది మీకు నిర్ధారం చేస్తాను మనిషి ఇప్పుడు ఒక కార్కి ఇంజన్ చేయిస్తారు బోర్ చేయిస్తారు నా కార్ ఇచ్చాను నా చేశాడు తర్వాత మీది చేశారు మీది కుదిరినట్టు నాది కుదర కుదరకపోవచ్చు మనిషి యొక్క ఆలోచనని బట్టే ఉంటుంది సార్ మనము పని చేస్తుంటే నీ మనస్సు సరిగా ఉందనుకో నీ పని కరెక్ట్గా ఉంటుంది నీ మనసు సరిగా లేదనుకో నీ పని కూడా కొన్ని ఇంజన్లు సరిగా ఫిట్ అవ్వకపోవచ్చు సెట్ అవ్వకపోవచ్చు అలాగే జాతకం రాసేటటువంటి వ్యక్తి కూడా ఒక వివాహం అవ్వాలి అంటే వెంటనే సప్తమాధిపతి ఎక్కడున్నాడు లేదా సప్తమ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా అన్న పాయింటే కాకుండా అతని మనస్సుని బాగా ఏకాగ్రతతో వివాహం అవ్వడానికి ఎన్ని కోణాల్లో ఇతనికి యోగాలు ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తే ఎక్కడో ఒక దగ్గర పక్క దారి కనపడుతుంది ఇప్పుడు నేను ఈ జాతకం చూశాను సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు గురు ఈ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు గురువులో శుక్రుడు వచ్చినప్పుడు పెళ్ళవడానికి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా యోగకారకుడు లగ్నాధిపతితో కలిసి ఉండడం ద్వారా వివాహం చేశాడు అది ఎలా నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదుగా అంటే మీకు సబ్జెక్ట్ తెలియదు నేను చెప్తున్నాను ఇక్కడ ఇంకొక మూల రహస్యం ఏంటంటే ఈయనకు సప్తమాధిప ఇక్కడ ఇదే రోల్ ఇదే పాయింట్ ఆ మిథున లగ్నానికి సప్తమాధిపతి బాధకుడయ్యాడు సప్తమాధిపతి బాధకుడైనటువంటి గురువు ద్వితీయంలో వాక్స్థానంలో ఉచ్చస్థితిలో ఉండి వక్రించాడు పూర్తి యోగాన్ని ఇస్తున్నాడు పాపి మళ్ళీ పాపి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఇదైపోయిందా సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే ఫలితం ఏంటంటే వివాహమయ్యాక యోగము ఇక్కడ మీకు కలిసే చూడండి ఎక్కడైతే యోగకారకుడైన శుక్రుడు ఎంటర్ అయ్యాడో పెళ్లి చేసేసాడు ఎందుకు శుక్రుడు చేయాల్సిన పని ఏంటి ఆ జాతకుడికి యోగాన్ని ఇవ్వాలి మరి జాతకుడికి యోగం ఎప్పుడు వస్తుంది పెళ్ళైతే వస్తుంది ఇంత లింక్ మనం చూడాలి జాతకంలో పెళ్ళైతే యోగం వస్తుంది ఈ ఈ ఈ వ్యక్తికి యోగాన్ని ఏ గ్రహం ఇస్తుంది శుక్రుడు ఆ శుక్రుడు ఎప్పుడొచ్చాడు గురువులో శుక్రుడు పెళ్ళి అయిపోయింది అలా ఎగ్జాక్ట్గా జాతకం ఒక సబ్జెక్ట్ ఇప్పుడు భగవత్ అనుగ్రహం ఉంది సార్ ఈ ప్రోగ్రామ్కి దైవానుగ్రహం అని ఎందుకో తెలుసా పరిహారాలు చెప్తూ వెళ్ళాను కానీ ఇన్ని రోజులు సబ్జెక్టు ఒక క్యాలిక్యులేషన్ గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ చెప్పే టైం కానీ ఆ సమయం కానీ లేదా అసలు ఆ క్వశ్చన్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఇలాంటి క్వశ్చన్స్ కానీ రాలేదు నా లైఫ్లో ఇప్పుడు చూడండి ఇంత కీ ఇంత మనం ఒక వివాహం అవ్వడానికి ఇంత చెక్ చేస్తే తెలిసిపోతుంది అతనికి వివాహం ఎప్పుడవుతుంది అతని వివాహము అవ్వడానికి ఏ పరిహారం చేయాలి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి పరిహారం ఇస్తాను ఇప్పుడు మీరు అన్నారు వాస్తవంగా పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి కళ్యాణ మండపాలు లేవు పెళ్ళిళ్ళు కుదిరినా ఏదో విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పది మంది కన్నా ఎక్కువ కలవకూడదని మరి పెళ్ళంటే ఏమండి పదిసార్లు చేసుకునేది ఏం కాదు కదా పది మందితో పెళ్లి చేస్తే అది ఎవరైనా ఇష్టపడతారా అలా చాలామంది పోస్ట్ పోన్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కుదరక కుదరక కుదిరింది అంటే పోస్ట్ పోన్ సరే ఏ విధంగానైనా వివాహం అవ్వాలి అంటే ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను దైవానుగ్రహం ద్వారా విని ఆ పరిహారం చేసుకోండి తప్పక దైవానుగ్రహం ద్వారా వివాహం అవుతుంది ఏం చేయాలి అంటే వివాహకారకుడైనటువంటి శుక్రగ్రహ యోగం పొందే విధంగా పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము బాగా వినండి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం రావాలి వివాహానికి రెండు గ్రహాలు పూర్తి కారణం ఒకటి శుక్రుడు కుజుడు అయితే శుక్రుడు లేదా కుజుడు కంపల్సరీగా మీరు ఎన్ని చెప్పండి అయ్యా జాతక చక్రంలో వీళ్ళిద్దరి ఆజ్ఞ లేని వివాహం అవ్వటం చాలా కష్టం ఎక్కడో ఒక దగ్గర లింక్ ఉంటుంది ఏమండి మీరు చెప్పారు రాశికుండలిలో లేదు కదా తి నవాంశది నవాంశ లేదు కదా తీ అష్టగవర్గులది ఎక్కడో ఒక దగ్గర నేను నీ మీకు చూపిస్తాను అది అట్లాగా ఒక దగ్గర ఈ రెండు గ్రహాల కాంబినేషన్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సప్తమ యోగం పట్టడానికి కుజుడు శుక్రుడు కలయిక ఏంటంటే పూర్వశాఢ నక్షత్రం మంగళవారం రావాలి కన్ఫామ్ వివాహం అవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే పరిహారం చేస్తారో మంచి సంబంధం కుదరటం వివాహం అవ్వటం ఏ ఆటంకం లేకుండా వివాహం జరగటం అనేది కన్ఫామ్ పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం వచ్చిన నాడు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మూడు వందల పద్నాలుగు ప్రదక్షిణాలు చేయాలి ఇది చాలా సులువే కదా అంటే ఖర్చుతో కూడుకుంది కాదు వేరే ఇతర రాష్ట్రంలో ఉన్న దేవాలయం ఏం కాదు మీకు ఫలానా ప్రత్యేకంగా ఒక దేవాలయం అని ముహూర్తాన్ని అనుసరించిన పరిహారం ఏం కాదు కానీ ఇక్కడ కష్టమైంది ఒకటి ఉంది చెప్పండి మీరు కరెక్ట్గా ఆ ముహూర్తం అనేది దొరకబట్టుకోవడం అందుకే సార్ మీరు టాప్ యాంకర్ అంటే ఇక్కడ సార్ సబ్జెక్టు నేను చెప్పింది మీరు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మీరు అక్కడ చెప్పారు అంటే కన్ఫర్మ్ సబ్జెక్ట్ అవగాహన లేదు శాస్త్రం కానీ మీరు దాన్ని గెస్ట్ చేయగలిగారు ఈ పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం సంవత్సరంలో సంవత్సరం మొత్తంలో ఒకసారి రావచ్చు రెండుసార్లు రావచ్చు మూడుసార్లు రావచ్చు అంతే కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ పెద్ద ఖర్చయింది ఏంటంటే సమయము ఆ టైం దొరికిందా ఆ నక్షత్రం ఆ మంగళవారం ఎప్పుడో క్యాలెండర్ తీసి చూసుకొని ఆ రోజు గుర్తు పెట్టుకొని తలస్నానం చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల పద్నాలుగు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఆ ప్రాయశ్చిత్తం ద్వారా వివాహ యోగం సంభవిస్తుంది అది ఎప్పుడు కాస్త చెప్పగలిగితే నెక్స్ట్ చెప్దాం ఇప్పుడు దైవానుగ్రహంలో ఫ్రెండ్షిప్ పది మంది ఉన్నారు అది మీ చేతిలో ఉంది ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు మీరు కదా ఆ క్వశ్చన్ మీరే గుర్తు చేయాలి మళ్ళీ తప్పకుండా నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి